వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా అన్న అంబర్ రాంబాబు గారు అలాగే కార్పూర్ నాగేశ్వరరావు గారు అలాగే మా రోజా గారు ఇక వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ అలాగే తమ్ముళ్ళు జబర్దస్త్ నుంచి వచ్చిన ఆల్మోస్ట్ ఆది ఆర్పి రాకేష్ అలాగే మీ అందరికీ రోజు టీవీలో అద్భుతంగా నవ్వించే మా రోహిణి అమ్మాయి గెటప్ తీసుకొచ్చింది అండ్ అలాగే ఇక మా మహేష్ అవ్వచ్చు అలాగే అండ్ చంటి అండ్ అలాగే ఇక ప్రవీణు అండ్ మన అదిరి అభి వీళ్ళందరికీ నా ఆశీర్వాదం అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ రోజున రేపు మన ప్రియతమైన నాయకుడు మనకెంతో ఇష్టమైన మన జగన్ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా రోజా గారు ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రైజ్ మనీ తోటి ఎవరెవరు టాలెంట్ చూపించుకుంటే వాళ్ళకి ఇంత ప్రైజ్ మనీ ఉంటుంది అని అద్భుతమైన ఒక నటుడికి కావాల్సింది ఎనర్జీ. ఆ ఎనర్జీ డ్రింకు ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎంతోమంది కళాకారులు వాళ్ళ ఒక సత్తా ఏంటో ఈ వేదిక మీద, ఎందుకంటే ఇది మామూలు వేదిక కాదు. తుంబలపల్లి కళాక్షేత్రం అంటే నా జీవితంలో విజయవాడలో అవార్డు తీసుకున్నానంటే అక్కినే నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా కాలేజు బుల్లోడు అనే సినిమాకి ఇక్కడ అవార్డు తీసుకున్నా. ఈ వేదిక మీద ఈరోజు ఈ విధంగా మీ అందరినీ ఇలా కలుసుకోవటం మాట్లాడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంతమంది కళాకారులు చూస్తుంటే నిజంగా సంక్రాంతి పండుగ ఇవాళే వచ్చిందా అని అనిపిస్తుంది. అంత అద్భుతమైన గెటబుల్తోటి వాళ్ళకి తెలుసు ఎంత కష్టం అండ్ అంతేగా అంతే హుషారుతోటి ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. సో ఈ ఒక కార్యక్రమంలో నేను భాగస్వామి అవ్వడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వన్స్ అగైన్ మా రోజా గారికి అలాగే ఎవరైతే ఈ రోజున ఇంత ఆర్గనైజ్ చేశారో పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పాత్రికా మిత్రులు అవ్వచ్చు, మీడియా సోదరులు అవ్వచ్చు, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్. శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి సాదర స్వాగతం. హైపర్ ఆది గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రండమ్మా, పైకి రండి. ఈ అమ్మాయి పవిత్ర అని మా జబర్దస్త్లో చేస్తుంటుంది. ఉదయం 10 గంటలకు వచ్చింది విజయవాడ. 10 గంటల నుంచి రెడీ అవుతుంది. ఈ మాత్రం దానికి రెడీ అవడం ఎందుకురా నువ్వు? వెళ్ళు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ అలాగే మా ఇక్కడ ఉన్న మంత్రులు కానీ అలాగే మన ఆలీ అన్న, మా అందరికీ ఇన్స్పిరేషన్ ఆలీ అన్న ఇండస్ట్రీ తరఫున. ఆయన సమక్షంలో మేమందరం ఉండటం నిజంగా మా అదృష్టం. ఎక్కడున్నా సరే, అది ఒక షోలో అయినా లేకపోతే బయట అయినా, ఎప్పుడు కలిసినా ఆయన మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం. అలాంటి ఆలీ అన్న సమక్షంలో ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది. इकड़ना जबरदस्त आर्टिस्टलू की मूवी शूट इंकोर डबिंग इंकोर इंकोट इवన్నీ మానుకొని కూడా ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క రీజన్ మా జబర్దస్త్ జడ్జి మీ మంత్రి రోజా గారు అంతే। రోజా గారు ఒక పిలుపు మేమందరం ఇక్కడికి వచ్చేసాం అంతే। ఆవిడ కోసం అంటే పాపం మాకు జడ్జిగా ఎన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని అందర్నీ భరించి నవ్వి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళలో ఆవిడ కూడా ఒకరు కాబట్టి ఆవిడ ఏం చెప్పినా ఎప్పుడు ఏం చేయడానికైనా మేము రెడీగా ఉంటాం మా జబర్దస్త్ వాళ్ళం। ఇక్కడ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా కాంగ్రాట్స్। ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని 4 ప్లేసుల్లో జరిగినట్టు ఆల్మోస్ట్ మా రాయలసీమ అంతా కలిసి వాళ్ళందరూ కలిసి తిరుపతిలో ఇలా కొంతమంది రాజమండ్రిలో కొంతమంది గుంటూరు ఇలా ఇక్కడ జరిగి కాంపిటీషన్స్ లో గెలిచిన ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు కాంగ్రాట్స్। మీకు ముఖ్యంగా మా ఆంధ్ర చేతుల మీదగా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న మంత్రులు అలాగే ముఖ్యంగా ఆలీ గారి చేతుల మీదగా మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ అందుకుంటారు లేదని కాబట్టి మీ అందరికీ కంగ్రాట్స్ వన్స్ అగైన్। ఇంకా ముందు చిన్న చిన్న కామెడీ కార్యక్రమాలు ఉంటాయి అప్పటిదాకా।